హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిట్కాయిన్ గురించి ఒక చిన్న అప్డేట్. ఇక్కడ బిట్కాయిన్ అనేది లాస్ట్ టైం వీడియోలో నేను వివరించాను. బిట్కాయిన్ వన్ అవర్ చార్ట్లో, అంటే వన్ అవర్ క్యాండిల్ చార్ట్లు చూసుకున్నట్టయితే దాదాపుగా 43,000, 44,000, 45,000 కూడా బిట్కాయిన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 45,000 నుంచి క్రాస్ చేసి పైకి వెళ్ళగలిగితే 47,000 ఒక రెసిస్టెన్స్ లెవెల్ తీసుకోవచ్చని నేను చెప్పడం జరిగింది. కరెక్ట్గా 45,000 వరకు బిట్కాయిన్ వెళ్ళింది. అక్కడ చిన్న కరెక్షన్ కోసం బిట్కాయిన్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓకే, ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ నేను ట్రెండ్ లైన్ ఒకటి గీసాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ట్రెండ్ లైన్ టచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రజెంట్ బిట్కాయిన్ ప్రైజ్ $44,258. ఓకే, మార్కెట్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ని దాటి కిందికి జారడం మొదలు పెడితే, ఓకే కిందికి జారిపోవడం మొదలు పెడితే ఈ ట్రెండ్ లైన్ దాటేసి వన్ అవర్ క్యాండిల్, నెక్స్ట్ వన్ అవర్ క్యాండిల్ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఒకటి 9:30 గంటకి వన్ అవర్ క్యాండిల్, ఒకటి 4 అవర్ క్యాండిల్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఈ ట్రెండ్ లైన్ని దాటేసి కిందికి దిగడం మొదలవుతే మనం సపోర్ట్ లెవెల్స్ని గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఓకే, పైకి వెళ్ళడం మాట పక్కన పెట్టేసి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ మళ్ళీ కొనాలి అనేది గుర్తుంచుకోవాలి. పైనున్న క్వాంటిటీని ఎలా మనం డివైడ్ చేసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. మార్కెట్ కిందికి జారిపోతున్నప్పుడు దానివైపు చూసుకుంటూ ఉండకుండా మనం ఎక్కడ సపోర్ట్ లెవెల్ చూసుకోవాలి, ఎక్కడ బయింగ్ చేయాలి, పైనున్న క్వాంటిటీని మనం ఏం చేయాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలా, ఓసీఓ సెట్ చేయాలా, లేకపోతే అక్కడ సగం అమ్ముకోవాలా, 75% అమ్ముకోవాలా, ఈ డిసైడ్మెంట్ ముందే చేసేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, అందువల్ల మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది దాటేసి బిట్కాయిన్ కిందికి రావడం మొదలవుతే దాదాపుగా మీకు ట్రెండ్ లైన్లో గమనించవచ్చు 43,000 సపోర్ట్ లెవెల్, 43,000, 42,000, 41,000, 40,000 కూడా సపోర్ట్ లెవెల్ అనేది దొరకడం జరుగుతుంది. $1,000 బిట్కాయిన్ పైకి వెళ్తున్నప్పుడు కూడా ఒక $1,000 మీకు రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకోవచ్చు, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, $1,000 మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు కూడా ఫస్ట్ సపోర్ట్ లెవెల్ $1,000 డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఇది అంటే చాలామందికి ఈ ట్రెండ్ లైన్స్ వగైరా అర్థం కాని వాళ్ళకి సింపుల్గా చెప్తున్నాను. పైకి వెళ్ళేటప్పుడు ఒక $1,000 రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. బిట్కాయిన్ కిందికి వస్తున్నప్పుడు కూడా ఒక $1,000 సపోర్ట్ లెవెల్గా తీసుకునే అలవాటు చేసుకోండి. అంటే మీకు ట్రెండ్ లైన్స్ వగైరా ఏమి అర్థం కాకపోయినా, క్యాండిల్స్ అర్థం కాకపోయినా, నేను చెప్పడం ఏంటంటే ఇక్కడ బుల్లిష్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఒక $1,000 కౌంట్ చేసుకోండి. బీరిష్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఒక $1,000 కౌంట్ చేసుకోండి సపోర్ట్ లెవెల్ కోసం. ఓకే, ఈ విధంగా మనం సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ చూసుకొని బిట్కాయిన్లో ఆల్ట్ కాయిన్స్లో ట్రేడ్ చేసుకోవడం చాలా మంచిది. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇదే విషయం, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఈ బిట్కాయిన్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతానికైతే ఆల్ట్ కాయిన్స్లో మూమెంట్ చూసుకోండి. మీ దగ్గర ఉన్న క్వాంటిటీని అమ్మేసుకోవాలా, స్టాప్ లాస్ పెట్టుకోవాలా, లేకుంటే సగం అమ్మే సగం పెట్టుకొని దాన్ని సపోర్ట్ చేసుకోవాలన్నది మీరే నిర్ణయం తీసుకోండి. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.